హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వెన్నెల. ఎప్పటి నుంచో ఈ వీడియో తీసి అప్లోడ్ చేయాలి అనుకున్నాను, ఈరోజు చేసేసాను అనమాట. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ షేర్, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ అండి, బాగున్నారా? ఒకసారి మా గార్డెన్లో చెట్లన్నీ చూపిస్తాము. సీత చూడండి, నేను మట్టిలో వచ్చింది పెట్టుకున్నాను. కింద ఆయిల్ క్యాన్ అండి, కట్ చేసుకున్నా, దాన్ని జస్ట్ ఇట్లా చెక్కేశాను. ఈ బంతి అండి, మొగ్గలు వస్తున్నాయి చూడండి. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి చూడాలి. నర్సరీలో తెచ్చాము. ఇది కూడా సీత చెడు, ఇవి బాగా అరేంజ్ చేశారు కదా. జగ్గులు వేస్టేజ్ పగిలిపోతాయి కదండి, వాడి వాడి అవి కూడా యూజ్ చేశాము. దీంట్లో ఏమేశారు? క్యాప్సికమ్ గింజలు వేసారా? తెచ్చుకుంటాం కదా వండడానికి, వాటిని యూజ్ చేశారా? యూజ్ చేశాము అండి. అది వస్తే రావా అని ఇందులో వేసాము. ఓకే, ఇది వచ్చాక చెట్లు అయితే వచ్చినాయి చూడాలి, పెద్దగా అయితే కావాలి. ఓకే, ఇదేంటి? ఇది తెలియదండి, మా పిన్ని ఇచ్చింది. ఓకే, గిఫ్ట్ ఇది? గిఫ్ట్ లాగా. ఇదేంటి కొత్తగా ఉంది? ఇది బ్రహ్మకమలం అండి. బ్రహ్మకమలం తుంచి ఇట్లా ఆకులు పెడితే ఇట్లా మళ్ళీ అది పెరుగుతూనే ఉంటది, ఆకుకే ఇట్లా ఆకులు వస్తాయి. ఓకే, దీనికే ఇవి ఇవి ఇవేంటి? ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యాయి. తెచ్చిన 1 మంత్ అవుతుంది, పెట్టంగానే ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది ఒక కొమ్మకేమో. ఓకే, చూడండి ఎంత బాగుంది అసలు. ఇవి నైట్ 12 తర్వాత పూసేయండి. వావ్, బాగుంది కదా ఇది. చూడాలంటే నైట్ టైంలో చూడండి, చూడాలి. ఓకే, వైట్లో పూస్తాయి, లోటస్ టైప్ ఫ్లవర్ ఉంటుంది. ఓకే, బ్రహ్మకమలం. ఇది ఏంటి? ఇది నల్లేరు అంటారు. నల్లేరు, ఇది ఔషధం లాగా పనిచేస్తుంది. ఉన్నాయని ఆర్నమెంటల్ లాగా. ఇది మందారం అండి. మందారం ఇప్పుడే వస్తున్నట్టుంది కదా, రెడ్ మందారము. ఓకే, ఫ్లవర్ రోజు ఒకటి పూస్తుంది అండి. అబ్బా, అన్ని మొగ్గలు ఇంకో ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఇవి అన్నీ బంతిపూలు? ఇవన్నీ బంతే అండి. మేము ఇక్కడ అంగడి ఉంటుంది ప్రకాశం బజార్లో, అక్కడ తీసుకొని వచ్చాం. అక్కడ అమ్ముతారు 20 రూపాయలు కట్టేలాగా. అన్ని బాటిల్స్ పెట్టాము. అదే, అది బాగుంది, ఇట్లా ఐడియా బాగుంది. ఎన్ని వాడి పడేయకుండా ఒక 2 ముక్కలు పెట్టుకున్నాము. ఏర్లు కూడా కిందికి వచ్చేసినాయి, అయిన ఏం చనిపోలేదు, ఫ్రెష్ గానే ఉన్నాయి. చివరాలు చెట్టు అండి, ఇది ఒక రకము. ఇది ఆకులు చిన్నగా ఉండి పూలు గుత్తులు గుత్తులు పూస్తుంది. ఇక్కడ కూడా ఫ్లవరింగ్ వచ్చినట్టుంది కదా. ఫ్లవరింగ్ వచ్చింది, అయిపోయింది మళ్ళీ, ఇప్పుడే ఇగురు వచ్చేస్తుంది. ఇప్పుడే పింక్ కలర్ లో ఉంటది, బేబీ పింక్. ఓకే, ఇది మనీ ప్లాంట్. ఇది మనీ ప్లాంట్ అండి, పైకి ఎక్కింది, పై దాకా పోయింది. మంచిగా అరేంజ్ చేశారు ఇది కూడా. ఇక్కడ ఇట్లా పెట్టుకుంటే బాగుంటది అని పెట్టుకున్నాను. వారి పెద్ద బాబు పెళ్లికి తెచ్చాము కుండలు. పెళ్లిళ్ళకి పెడతారు కదండి కుండలు, కంపల్సరీ తెస్తారు కదా. అవి వేస్ట్ కాకుండా వాటికి చిన్న హోల్ పెట్టి కింద అందులో పెట్టేసుకున్నట్టు. వాటర్ బయటికి లీక్ కాకుండా ఇది పెట్టేశారు. లీక్ కాకుండా కింద అవి నిలబడవు కదా కుండలు, దాని మూతలే దానికి సపోర్ట్ చేసి పెట్టారు. ఓకే, ఇవన్నీ దీంట్లో టమాటో వేశారు. టమాటో వేసారు. ఇవన్నీ అవే 4 కుండీలు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి చెట్టు? దీని నుంచి వచ్చిందండి, కింద గులాబీ చెట్లు మట్టిలో వచ్చేసింది. దీనిపై బచ్చల కూర కదా, మంచిది ఆర్నమెంటల్ ఆర్నమెంట్ చెట్లు అండి. ఫ్లవర్ ఇది పింక్ వస్తుంది, ఇది బంతి, ఇది కూడా ఆర్నమెంటే. ఇవి వైట్ ఉందండి, ఎల్లో ఉంది. ఫ్లవర్ రాలేదు. ఒకే తోటలో 2 రకాలు ఉన్నాయి. మాకు తోటలో కనకాంబరం గింజలు ఉండే, అవి చల్లిన 2-3 చెట్లు అయితే వచ్చినాయి. ఇంకొకటండి, మా ఆడపడుచు ఇది పులిచింతల చెట్టు అన్నది. ఇది వచ్చేసి మనం చింత చిగురు ఉన్నట్టే పులుపు ఎక్కువ ఉంటుంది, అది మటన్లో కానీ చికెన్లో కానీ యూజ్ చేసుకుంటారట.
జస్ట్ ఇట్లా ఆకు తెంపి తింటే కూడా పుల్లదనం ఉంటది. అది నాకు దొరికింది కాబట్టి అల్ల పెట్టేసిన, ఎండిపోయిందని ఇగురు వచ్చేసింది. చూడాలి, వెడల్పుగా పారుతుంది ఇది కూడా, నేలకే పారుతుంది, పుదీనా టైప్ లాగా. ఇది గులాబీ చెట్టు అండి, నా దగ్గర 8 గులాబీలు ఉన్నాయి. అయితే ఇది వచ్చేసి రెడ్ గులాబీ, పెద్దగా పూస్తుంది కదా లడ్డుగా ఆ గులాబీ. ఇది వచ్చేసి ఇగురు బాగా వచ్చేస్తుంది, కింద నుంచి ఇగురు వస్తుంది. మొన్ననే ఫ్లవర్స్ తెంపేసినాం మన బతుకమ్మకి. ఇది వచ్చేసి మా వెన్నెల ఇచ్చేసిందండి చెట్టు తమ్మునికి. అయితే ఇది కాశ్మీర్ గులాబీ, ముగ్గలు ఇట్లా వచ్చేస్తున్నాయని కొంచెం ఫ్లవర్స్ కరెక్ట్గా వేయట్లేవు. చూడాలి, ఫస్ట్ పెట్టినప్పుడు బాగా వచ్చేసినాయి, ఇప్పుడు సెకండ్ టైం వస్తున్నాయి, మళ్ళీ చూడాలి. నర్సరీ అతను ఒక 2000 పెట్టి మేము చెట్లు తీసుకున్నామండి అన్నీ, అప్పుడు మాకు గిఫ్ట్ ఇచ్చాడు. ఇది కూడా మంచి కలర్ గులాబీ, బాగుంది గులాబీ కలర్. ఇది కూడా కాశ్మీర్ గులాబీ, ఇలా చూడండి ఎన్ని అసలు మొగ్గలు అన్నీ పడ్డాయో. అవును, అన్నీ పెరుగు బకెట్లు వాడినండి, మాకు పెరుగు షాప్ దగ్గర ఉంది, 50 rupees కోట్ పడ్డది. మేము ఆర్డర్ ఇచ్చి తీసుకున్నాము, వాటిలోనే పెట్టేసుకున్నాం. ఇది మందార కనకాంబరం చెట్టు అండి, ఈ తులసి బట్టది ఉండనియండి అనేసి ఉంచాను. కనకాంబరం అయితే రోజు వెళ్తుంటాయండి, గుత్తులు గుత్తులు పూస్తుంటాయి. ఒక 4-5 కొమ్మలే ఉన్నాయి, అన్నిటికి ఫ్లవర్స్ ఉన్నాయి. కాశ్మీర్లో పింక్ చూపించాను కదా, ఇది వైట్. ఇది ఒకే కొమ్మకి 3-4 మంచి చిన్న చిన్న ఫ్లవర్స్ టబ్బు. అందులో కాకుండా ఇంకా అది దాని వరకు వచ్చి ఆగిపోయింది చెట్టు, అది ఆగిపోయింది, ఆకులు పెద్దగా ఎత్తలేవు అనుకొని మళ్ళీ అడుగు కట్ చేసి ఇంకో దాంట్లో పెట్టింది ఫీట్ దాంట్లో తొట్టిలో. అప్పుడు పెద్దగా అయింది చెట్టు, మందారం చెట్టు. ఫ్లవర్స్ అయితే రాలేదు ఇప్పటి వరకు, కానీ పొడుగైతే బాగానే అయింది, ఇగురు వచ్చేస్తుంది మంచిగా, ఆకుల మధ్యన కూడా ఇగురు వచ్చేస్తుంది. ఆరెంజ్ కలర్లో ఫ్లవర్స్ బాగున్నాయి, నేను చెట్టు పేరైతే కరెక్ట్గా తెలియదు, కానీ ఫ్లవర్ బాగుందని తీసుకొచ్చుకున్నాను. ఇవి వచ్చేసి 50 rupees పడ్డాయండి. ఇది ఇంట్లో వేస్ట్గా ఉందని మంచం దాని మీద సపోర్ట్ కట్టెలు పెట్టి ఇవి టబ్స్ కొనుకొచ్చి పెట్టాను, ఇందులో ఆకుకూరలు అట్లా వేసాను. కానీ ఈరోజు హార్వెస్ట్ చేశాను, కట్ చేశాను పాలకూర. ఇదేం చెట్టు? ఇది చిక్కుడు అండి, మేము చండూరు నుంచి నల్గొండకు వస్తుంటే ఒక ధర్మేశ్వరం దగ్గర ఒక తోటలో పారింది, అక్కడ గింజలు సేకరించాను నేను. రెడ్ చిక్కుడు రెడ్ కలర్లో ఉంటుంది, ఇంకా ఈ కాడలు ఉన్నాయిగా ఈ కలర్లోనే వస్తాయి. ఇవన్నీ పాలకూర, ఇవన్నీ పాలకూర, కొత్తిమీర అండి. పునుగ్గూర ఈరోజే మా బావగారిని వంటరా అంటే వండుతా అన్నాడు, కట్ చేసి ఇచ్చాను, మళ్ళీ వస్తేనే ఉంటుంది, కట్ చేయగానే మళ్ళీ వచ్చేస్తాను. ఇది కొత్తిమీర, నాకు ధనియాలే రాలేదు, అందులోనే 2 చెట్లు ఆనప చెట్లు పెట్టుకున్నాను గింజలు, అవైతే వచ్చేసినాయి. ఇందులో ఈరోజే పుదీనా చట్నీ చేశాను, చెక్కాను, చూడాలి ఒక వారంతో ఇగురు. ఇది ఇవి యెల్లో కలర్ పట్నం బంతి అంటారండి. ఇవి గింజలుంటే వేసాను, వచ్చేసినాయి చెట్లు మాత్రం, చూడాలి ఇంకా ఫ్లవరింగ్ రాలేదు. ఇళ్ళనే 2 అవి బెండ 2 పెట్టుకున్నా, 2-3 ఈ చెట్లలోనే నేను కొన్ని ఇవి క్యారెట్ గింజలుంటే వేసిన, చెట్లు అయితే వచ్చినాయి, చూడాలి క్యారెట్ వస్తాయా రావా. కొంచెం గ్రోత్ అయితే ఉంది, గ్రోత్ అయితే ఉంది, పెరుగుతున్నాయి, చూడాలి. ఇది పొన్నగంట అండి, మంచిగా బాగా వచ్చిందండి బలంగా. అసలుకి మేము ఆల్రెడీ 2 కట్ చేసి పప్పు వండుకున్నాము, మళ్ళీ కట్ చేయాలి ఇట్లా 2-3 డేస్లో. 1 కింద సమ్మర్ ముందు కోళ్ళు బాతులు తెచ్చినామండి సాధాలని. అయితే అవి కొన్ని రోజులు 2-3 ఉన్నాయి, చనిపోయినాయి, మా దగ్గర పెరగలేదు, వాటికి మెడిసిన్ అవన్నీ వేసాను పెరగలేదు. అది వేస్ట్ చేయకుండా ఇక్కడ
మా సార్ ఇక్కడ కట్టాడండి. ఇక్కడ జామ చెట్లు అవి పక్కన కాలి ప్లాట్ ఉంది, అందులో పెరిగాయి. పిట్టలు ఇట్లా వచ్చి ఇందులో ఉంటే హెడ్ క్వార్టర్స్ దగ్గర తెచ్చాము. 1 ఇయర్ పైనే ఉంది ఈ చెట్టు. ఫ్లవరింగ్ రాలేదని లీవ్స్ కట్ తీసేస్తామంటే హైట్ అవుతుంది, హైట్ అవుతుంది. చూడాలి ఇది తీ కదా ఇట్లా వస్తుందో. పొడ్డు మల్లెనేనండి చామంతి. ఒక 2 కట్టలు తెచ్చాము అంగట్లోనే. అని 2 చెట్లు వచ్చినాయండి. ఇది ఏ కలర్ అనేది కూడా కరెక్ట్ చెప్పలేదు తను. ఇది కూడా బొడ్డు మల్లెనండి. 1 మంత్ అయిందండి అంతే పెట్టుకొని. అని 2 టైమ్స్ పూసింది. ఇంకా ఇప్పుడు కూడా మొగ్గలు ఉన్నాయి. 2-3 కొమ్మలే అసలుకి. తమలపాకు చెట్ట? అవునండి. అబ్బా ఎంత పెద్దగా వస్తున్నాయి. ఇది మనీ ప్లాంట్ అండి. లోపల పెట్టేసుకుందామని ఇది చిన్న తొట్టులో పెట్టుకున్నాను, 1/2 ఇంచ్ తొట్టులో. ఇది కూడా 2 కలర్ ఇండో ప్లాంట్ అన్నట్టు. ఇది లిప్స్టిక్ చెట్టు అండి. ఇది కూడా మా పిన్ని ఇచ్చింది బర్త్డే గిఫ్ట్. ఇది కొంచెం ఇప్పుడు వర్షం వస్తుంది కాబట్టి ఎండ దాపతలేదు సరిగ్గా, అది వాడిపోతుంది. దీని పేరు ఏం పేరు అంటారండి? ఇది బతుకమ్మకు వాడతారు. తుర్కబంతి అండి. ఓకే. ఇది పోకబంతి కూడా అంటారు. ఇవి కూడా అంగట్లోనే తెచ్చుకున్నా. అయితే చిన్నగా ఉండే 2-3 ఆకులే ఉండే. నేను తెచ్చుకున్నాక ఫ్లవరింగ్ వచ్చింది, చాలా పూసాయి. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. ఇది లిల్లీ. ఇది 150 పెట్టి 3 చెట్లు తెచ్చుకున్నాను. అప్పుడు ఫ్లవర్ ఉండేయండి, వైట్ ఫ్లవర్స్ ఇట్లా వచ్చేస్తాయి. ఇట్లా వచ్చేస్తాయి అవి. మళ్ళా ఫ్లవరింగ్ కొన్ని 2-3 మంత్స్ పడుతుందండి ఫ్లవర్ వచ్చేవరకు, పెరిగి ఫ్లవర్ వచ్చేవరకు. ఇవి ఉగాది పండుగకి పచ్చడి కుండలు తెచ్చుకుంటాం కదండి, అవి వేస్ట్ చేయొద్దని వాటర్లలో కూడా పెట్టుకున్నాను. ఇది సీత జడ చెట్టు అండి. ఈరోజు వాటర్ వేయలేదు, పెద్దగా అయిపోయింది. ఫ్లవర్ వచ్చే టైంకి ఒరిగిపోతుంది. ఇది పసుపు చెట్టు అండి, పెద్ద దాంట్లో పెట్టాలి. అయినా చూద్దాం వస్తుందో రాదా అని మా పిన్ని ఇస్తే ఇందులో పెట్టాను. చూడాలి. నేను తెచ్చుకున్నాకైనా 2-3 ఆకులు వచ్చినాయి. అయినా ఎండ దాకట్లేదు కదా, దానివల్ల కొద్దిగా వాడిపోయినట్టు అనిపిస్తుంది. ఇది షో చెట్టేనండి. కలర్ బాగుందని ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తెచ్చుకున్నాను, నర్సరీలోనే తెచ్చుకున్నాను. కానీ ఇది ఫ్లవర్ అట్లా ఏముండదు, ఓన్లీ ఆకులే, బ్లూ కలర్ ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మా చెట్లు మీతో చూస్తాను. అప్పటి వరకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.